ఇప్పుడు మనం చదవబోయే 36 శ్లోకాల పేరు అనుక్రమణిక, అంటే కావ్యంలోనికి మనం ప్రవేశించబోవడం. ఇవే వాల్మీకి రామాయణంలోని మొదటి భాగమైన బాలకాండలోని 4వ సర్గ అనబడతాయి. వీటిలో 1 నుండి 4 శ్లోకాలలో వాల్మీకి మహర్షి శ్రీరాముని కథ మొత్తాన్ని 24,000 శ్లోకాలలో రాయడం పూర్తి చేసి ఈ మహాకావ్యాన్ని ఎలుగెత్తి చాటడానికి అర్హులెవరా అని ఆలోచిస్తాడు. 5 నుండి 8 శ్లోకం వరకు వాల్మీకి మహర్షి ఆశ్రమంలోనే నివసించే కుశ లవులనే సంగీతంలో ఆరితేరిన 2 రాజకుమారులు అక్కడికి రాగా వాల్మీకి మహర్షి స్వయంగా వారికి రామాయణాన్ని నేర్పిస్తాడు. 9 నుండి 18 శ్లోకాలలో కుశలవుల సుస్వరమైన గానాలకు శ్రోతల స్పందన వివరింపబడి ఉంది. వారు రామాయణ కథను గానం చేసిన ప్రతి చోట వారి స్వరమాధుర్యం, పద్యాల సౌందర్యం మహర్షులను, సామాన్య జనులను లోతుగా కదిలించి వేస్తుంది. 19 నుండి 25 శ్లోకాలలో కుశలవులను సన్మానిస్తూ మహర్షులు వారికి బహూకరించిన వివిధ బహుమతులు, వారి ఆశీర్వచనాలు వివరింపబడి ఉన్నాయి. 26 నుండి 28 శ్లోకాలలో మహర్షులు రామాయణ మహత్వాన్ని ప్రశంసించి అది వినేవారికి దీర్ఘాయుష్ను, శ్రేయస్సును, శాంతిని కలిగించే ఒక మహాకావ్యంగా ప్రకటిస్తారు. 29 నుండి 31 శ్లోకాలలో రామాయణ కథను గానం చేస్తున్న కుశలవులు సాక్షాత్తు శ్రీరాముని కంటపడగా ఆయన వారిని రాజసభకు ఆహ్వానిస్తాడు. చివరిగా 32 నుండి 36 శ్లోకాలలో కుశలవులు వారి ముందు ఉన్న ప్రేక్షకుల జీవితగాథలనే గానం చేయగా భక్తి ఆర్ద్రతతో నిండిన వారి స్వరాలు రాజసభలోని వాతావరణాన్నే మార్చివేసి రాముడితో సహా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించి వేస్తుంది. శ్లోకాల పఠనం ప్రారంభించే ముందు మా ఈ కృషికి మీ విద్య, ధన, నైపుణ్యాల రూపాలలో మీ సహాయ సహకారాలను మాకు అందించవలసిందిగా ప్రార్థన. దానికి సంబంధించిన అన్ని వివరాలు మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్లోను, పిన్డ్ కమెంట్లోనూ పొందవచ్చు. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మీ బంధుమిత్రులందరితో షేర్ చేయడం మర్చిపోకండి. మీ తోడ్పాటుకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు వాల్మీకి రామాయణ పఠనాన్ని ప్రారంభిద్దాం. అథ శ్రీమద్ వాల్మీకి రామాయణే బాలకాండే అనుక్రమణికా నామ చతుర్థ సర్గః. ప్రాప్తరాజ్యస్య రామస్య వాల్మీకిర్భగవాన్ ఋషిః చకారచరితం కృత్స్నం విచిత్రపదమర్థవత్ చతుర్వింశత్సహస్రాణి శ్లోకానాముక్తవాన్ ఋషిః తథా సర్గశతాన్ పంచ షట్కాండాని తథోత్తరం కృత్వా తు తన్మహాప్రాజ్ఞః సభవిష్యన్ సహోత్తరం చింతయామాస కోన్వేతత్ ప్రయుంజీయాదితి ప్రభుః తస్య చింతయమానస్య మహర్షేర్భావితాత్మనః అగృహీతాంతతః పాదౌ మునివేషౌ కుశీలవౌ కుశీలవౌ తు ధర్మజ్ఞౌ రాజపుత్రౌ యశస్వినౌ భ్రాతరౌ స్వరసంపన్నౌ దదర్శాశ్రమవాసినౌ సతు మేధావినౌ దృష్ట్వా వేదేషు పరినిష్ఠితౌ వేదోపబ్రహ్మణార్థాయ తావగ్రాహయత ప్రభుః కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ పౌలస్త్యవధమిత్యేవం చకారచరితవ్రతః పాఠ్యే గేయే చ మధురం ప్రమాణైస్త్రిభిరన్వితం జాతిభిః సప్తభిర్యుక్తం తంత్రీలయసమన్వితం రసైశృంగారకరుణహాస్యరౌద్రభయానకైః వీరాదిభీరసైర్యుక్తం కావ్యమేతదగాయతాం తౌ తు గాంధర్వతత్వజ్ఞౌ స్థానమూర్ఛనకోవిదౌ భ్రాతరౌ స్వరసంపన్నౌ
गन्धर्वाविवरूपिणौ रूपलक्षणसम्पन्नौ मधुरस्वरभाषिणौ बिम्बादिवोत्थितौ बिम्बौ रामदेहात्तथा परौ तौ राजपुत्रौ कार्त्स्न्येन धर्म्यमाख्यानमुत्तमम् वाचो विधेयं तत्सर्वं कृत्वा काव्यमनिन्दितौ ऋषीणाञ्च द्विजातीनां साधूनाञ्च समागमे यथोपदेशं तत्त्वज्ञौ जगतु सुसमाहितौ महात्मानौ महाभागौ सर्वलक्षणलक्षितौ तौ कदाचित् समेतानां ऋषीणां भावितात्मनां मध्ये सभं समीपस्थाविदं काव्यमगायतां तच्छ्रुत्वा मुनयः सर्वे बाष्पपर्याकुले क्षणाः साधु साध्विति तावूचुः परं विस्मयमागताः ते प्रीतमनसः सर्वे मुनयो धर्मवत्सलाः प्रशशंसुः प्रशस्तव्यौ गायमानौ कुशीलवौ अहो गीतस्य माधुर्यं श्लोकानाञ्च विशेषतः चिरनिर्वृत्तमप्येतत् प्रत्यक्षमिव दर्शितं प्रविश्यतावुभौ सुष्ठु तथा भावमगायतां सहितौ मधुरं रक्तं सम्पन्नं स्वरसम्पदा एवं प्रशस्यमानौ तौ तपःश्लाघ्यैर्महर्षिभिः संरक्ततरमत्यर्थं मधुरं तावगायतां प्रीतः कश्चिन्मुनिस्ताभ्यां संस्थितः कलशं ददौ प्रसन्नो वल्कलं कश्चिद् ददौ ताभ्यां महायशाः अन्यः कृष्णाजिनमदाद् यज्ञसूत्रं तथा परः कश्चित् कमण्डलुं प्रादान् मौञ्जीमन्यो महामुनिः बृसीमन्यस्तदा प्रादात् कौपीनमपरो मुनिः ताभ्यां ददौ तदा हृष्टः कुठारमपरो मुनिः काषायमपरो वस्त्रं चीरमन्यो ददौ मुनिः जटाबन्धनमन्यस्तु काष्ठरज्जुं मुदान्वितः यज्ञभाण्डमृषिः कश्चित् काष्ठभारं तथा परः औदुम्बरीं बृसीमन्यः स्वस्ति केचित्तदा वदन् आयुष्यमपरे प्राहुर्मुदा तत्र महर्षयः दुदुश्चैवं वरान् सर्वे मुनयः सत्यवादिनः आश्चर्यमिदमाख्यानं मुनिना सम्प्रकीर्तितम् परं कवीनामाधारं समाप्तं च यथाक्रमम् अभिगीतमिदं गीतं सर्वगीतेषु कोविदौ आयुष्यं पुष्टिजननं सर्वश्रुतिमनोहरं प्रशस्यमानौ सर्वत्र कदाचित्तत्र गायकौ रथ्यासुराजमार्गेषु ददर्श भरताग्रजः स्ववेश्मचानीय ततो भ्रातरौ सकुशीलवौ
पूजयामास पूजार्हौ रामशत्रुनिबर्हणः आसीनः काञ्चने दिव्ये स च सिंहासने प्रभुः उपोपविष्टैः सचिवैर्भ्रातृभिश्च समन्वितः दृष्ट्वा तु रूपसम्पन्नौ विनीतौ भ्रातरावुभौ उवाच लक्ष्मणं रामः शत्रुघ्नं भरतं तथा श्रूयतामेतदाख्यानमनयोर्देववर्चसोः विचित्रार्थपदं सम्यग् गायकौ समचोदयत् तौ चापि मधुरं रक्तं स्वचित्तायतनिस्वनं तन्त्रीलयवदत्यर्थं विश्रुतार्थमगायताम् ह्लादयत्सर्वगात्राणि मनांसि हृदयानि च श्रोत्राश्रयसुखं गेयं तद्बभौ जनसंसदि इमौ मुनीपार्थिवलक्षणान्वितौ कुशीलवौ चैव महातपस्विनौ ममापि तद्भूतिकरं प्रचक्षते महानुभावं चरितं निबोधत ततस्तु तौ रामवचः प्रचोदितावगायतां मार्गविधानसंपदा स चापि रामः परिषद्गतः शनैर्बुभूषयासक्तमना बभूवः इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकीये आदिकाव्ये बालकाण्डे अनुक्रमणिका नाम चतुर्थः सर्गः।